నమస్తే, ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. తెలుసో తెలియక చేసిన తప్పుల వలన సమాజంలో రౌడీ సీటర్లుగా ముద్రపడిన యువకుల్లో పరివర్తన రావాలని, ఇప్పటికైనా వారి నడవడికలో మార్పు రావాలని శ్రీకాకుళం టౌన్ 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని రౌడీ షీటర్లందరినీ పిలిచి వారికి అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో శాంతి భద్రతలు విఘాతం కలిగించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికైనా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్పు రావాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి గొడవలు కానీ, సంఘటనలు కానీ, ఘర్షణలు కానీ సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, పబ్లిక్ కూడా శాంతి కాముకులు. వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే, వాళ్ళకి వెళ్ళినా అన్యాయం జరిగినా వాళ్ళకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను, ప్రజలతో మమేకమై పనిచేస్తాను. అలాగే ఎటువంటి అసాంఘికమైన వాటి మీద గట్టిగా వ్యతిరేకంగా వాటితో పనిచేస్తాం వాటి మీద. అలాగే ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా నష్టం జరిగేటట్టు కృషి చేస్తాను. సార్, ఇప్పుడు ఈ అవగాహన కల్పించడం కోసం కొంతమంది రౌడీ సెట్ తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చారు? మనం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ ఇదివరకు వాళ్ళు వేరు వేరు ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. అలాగే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే వారి మీద గట్టిగా చర్యలు తీసుకోవడంతో వాళ్ళని పిలిచే బాధ్యం ఇవ్వడం అయింది. అట్లాగే వాళ్ళకి పరివర్తన చెందినప్పుడు ఒక మంచి మాటలు చెప్పాం వాళ్ళకి. అలాంటి ఆ జరిగిన ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి వాటిని మేము మంచి పరివర్తన చెంది మేము మంచిగా వాళ్ళు తగులుతూ ఉన్నానని చెప్పాము. రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి అసహాయ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండడంతో వాళ్ళ మీద గట్టిగా చెప్పడం జరిగింది.